అయితే ఒక స్పెషల్ ఆఫర్తో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట ఐరన్ కిచెన్ సెట్ని చూపిస్తున్నాను సో ఇదైతే ఆఫర్ ప్రైస్లో ఉంది అండ్ ఇంకోటి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది అనమాట ఈ కిచెన్ సెట్ ఎవరన్నా ఆర్డర్ చేసుకోవాలంటే ఇదే మంచి టైం సో ఆర్డర్ చేసుకోండి మా మనస్విని ఫ్యాన్సీ స్టోర్ ఫిఫ్త్ యానివర్సరీ జరుపుకున్నందు సందర్భంగా మేము ఈ ఆఫర్స్ అయితే ఇస్తున్నాం చాలా మటుకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అని ప్రైజ్ అంతా కూడా తగ్గించేసి ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి సో ఈరోజు ఐరన్ సెట్ మీద ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి సో ఎవరన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూడండి వాట్సాప్కి హాయ్ అని పెట్టండి మీకు అన్ని డీటెయిల్స్ పంపిస్తాను అలానే క్యాట్లాగ్ కూడా పంపిస్తాను ఇక్కడ చూసారంటే ఇన్ని ఐటమ్స్ వస్తాయండి ఇది వచ్చేసి కంప్లీట్ సెట్ అంతా కూడా ఫోర్ నైంటీ నైన్ ఏ అండి ఎక్కడైనా ఆన్లైన్లో చూడండి ఇది మినిమం సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ నైన్ నైంటీ నైన్ అలా ఉంటుంది కనీసం సిక్స్ నైంటీ నైన్ కూడా ఉండదు అలాంటి సెట్ మీకు ఇప్పుడు ఫోర్ నైంటీ నైన్కే కంప్లీట్ ఎక్స్ట్రా ఐటమ్స్తో ఇంకా చాలా ఎక్స్ట్రా ఐటమ్స్తో మీకు కంప్లీట్గా సెట్ వచ్చేస్తుంది అనమాట ఈ ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోకండి ఈరోజు ఏమేమి ఉన్నాయి అనేది కంప్లీట్గా చూపిస్తాను ఐరన్ సెట్లో ఇది కూడా ఆర్డర్ చేశారండి ఆర్డర్ ఎవరు చేశారు కూడా చెప్తాను మంజుల గారు వెస్ట్ బెంగాల్ నుండి ఆర్డర్ చేశారండి ఇది ఐరన్ సెట్ అనమాట సో మీరు ఇలా ఆర్డర్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉందండి హాయ్ అని పెట్టండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అలానే ఆఫర్ ప్రైజెస్ ఏమేమి ఉన్నాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ క్యాటలాగ్ పంపిస్తాను ఎవ్రీ సింగిల్ ఐటమ్ది కూడా క్యాటలాగ్లో అప్లోడ్ చేశాము ఇంకా చాలా కొత్త స్టాక్ కూడా వచ్చాయండి సెట్స్ రూపంలో కూడా వచ్చాయి ఇంకోటి ఒక సింగిల్ ప్రోడక్ట్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ నుండి స్టార్ట్ అయినవి కూడా ఉన్నాయండి సో ఆఫర్లు అయితే అస్సలు మిస్ చేసుకోకండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది షిప్పింగ్ కాస్ట్ కూడా లేదు ఇంకోటి ప్యాకింగ్ ఖర్చు కూడా అస్సలు లేదండి చాలామంది ప్యాకింగ్ ఖర్చు ఉంటుంది ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ కూడా హైలో ఉంటాయి ఇప్పుడు మీరు ఒక సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ప్రోడక్ట్స్ తీసుకుంటేనే వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి వేస్తారు అలాంటివి ఏమీ లేవండి సో ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది అది కూడా ఐరన్ సెట్ పైన ఐరన్ అంటేనే వెయిట్గా ఉంటాయి కదా ఐటమ్స్ సో ఈ ఐరన్ సెట్ పైన ఫ్రీ షిప్పింగ్ అయితే మేము ఇస్తున్నాం ఇది అస్సలు మీ చేసుకోకండి ఆఫర్ అయితే సో ఇందులో ఏమేమి ఐటమ్స్ వస్తాయి ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే చూలా అండి ఇది ఐరన్లో వచ్చింది చూసారంటే మోడల్ ఇలా ఉంటుంది అనమాట దీనికి ఒక హోల్ వస్తుంది ఈ హోల్ ఎందుకు వస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా కలిపి దీనికి కట్టేస్తారనమాట ఇవన్నీ విడిపోకుండా సో అందుకోసం అని హోల్ అనేది ఇస్తారు మనకు చూలా అయితే ఇలా ఉంది ఇక్కడ వచ్చేసి మనం పుల్లలు పెట్టి కుకింగ్ చేయొచ్చు రియల్ మినియేచర్ కుకింగ్ అనేది చేయొచ్చు అనమాట సో మనం కడాయి కానీ పెనం కానీ అలానే గుంట పునుగులు చేసుకునేది కానీ ఏదైనా పెట్టి మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు చూసారంటే ఐరన్ చాలా వెయిట్గా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా చాలా పడతాయి షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఇప్పుడు మిగులుతాయి అన్నమాట మీరు ఆర్డర్ చేసినట్టయితే ఇదికోండి ఇలా చేయొచ్చు ఇందులో మూడు విధాలుగా మనం కుకింగ్ చేసుకోవచ్చు ఒకటి మంట పెట్టుకోవచ్చు ఎలా అంటే పుల్లలు పెట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యాండిల్ పెట్టి కుకింగ్ చేసుకోవచ్చు రియల్ మినియేచర్ కుకింగ్ అనమాట ఇది అలానే దీపం పెట్టి కుకింగ్ చేసుకోవచ్చు మూడు విధాలుగా చిన్న దీపం పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఒత్తు వేసి కుకింగ్ చేయొచ్చు అలానే మినియేచర్ గ్లాసెస్ కూడా ఉంటాయి అవి కూడా మా షాప్లో అవైలబుల్ ఉన్నాయండి కావాలంటే తీసుకోండి ఎక్స్ట్రాగా సో గ్లాస్లో ఆయిల్ వేసేసి ఒత్తులు పెట్టేసి కుకింగ్ చేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు నెక్స్ట్ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండీ వాటిని పెట్టి మంట పెట్టి వెలిగించి కుకింగ్ చేయొచ్చు అనమాట సో ఇన్ని విధాలుగా కుకింగ్ అనేది చేయొచ్చు అలానే ఇది బాండి అనమాట సో దీనిపైన కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది ఇది మనకు కర్ఫ్స్ అనేవి వచ్చాయి కదా ఇవి ఇలా పట్టుకుంటాయి ఏదన్నా పెట్టినప్పుడు మనకు పడిపోకుండా ఇట్లా ఇలా వంగకుండా గిన్నెలు కానివ్వండి చిన్న చిన్న కుక్కర్లు పాత్రలు ఏవి కూడా పక్కకు పోకుండా ఇవి గట్టిగా పట్టుకుంటాయి అనమాట ఇప్పుడు వంచి చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి ఇది మనం బౌల్ ఇలా పెట్టామంటే పక్కకు జరగదు సో మనకు గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంది కదా ఇదొకటి నెక్స్ట్ కడాయి ఈ కడాయిలో మనం కర్రీ చేసుకోవచ్చు అలానే ఫ్రై ఐటమ్స్ ఆయిల్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇది ఆల్రెడీ వీడియోస్లో యూస్ చేశాను ఇలాంటిదే నెక్స్ట్ ఇంకా వచ్చే వీడియోస్లో కూడా యూస్ చేస్తాను ఇవే కాదండి ఐరన్వి కాకుండా మన దగ్గర నాన్ స్టిక్ ఉన్నాయి అల్యూమినియం ఉన్నాయి స్టీల్ ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట సో ఈ కడాయిలో అయితే మనము ఆయిల్ ఐటమ్స్ కానివ్వండి ఫ్రై ఐటమ్స్ కానివ్వండి అన్నీ కూడా చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా ఇలాంటి ఆఫర్స్ ఎవరికైనా కావాలనుకుంటే మిస్ కాకుండా ఉంటారు వాళ్ళు కూడా ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అస్సలు మిస్ కావద్దు సో ఇదొకటి కడాయి అలానే గుంట పునుగులు చేసుకునేది దీంట్లో ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే గుంట పునుగులు కూడా చేసుకోవచ్చు మనకు సెవెన్ ఒకటేసారి వస్తాయి అన్నమాట సో ఇది దీనికి కూడా సేమ్ దీనిలాగానే టూ సైడ్స్ పట్టుకునే ఉంటాయి హ్యాండిల్స్ అలానే పెనం ఇది నేను ఆల్రెడీ టూ వీడియోలో యూస్ చేశాను చూడండి అలాంటి పెనమే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూసారా బాగుంది కదా ఇక్కడ చూపించే ఐటమ్స్ అన్నీ నేను మున్ మినీ ఫుడ్ ఛానల్ ఛానల్లో యూజ్ చేస్తానండి మినీ ఫుడ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మినీ ఫుడ్డీలో చిన్న చిన్న వంటలు చిన్న చిన్న డ్రామా అవన్నీ కూడా వస్తూ ఉంటాయి చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు వర్క్ టెన్షన్లో ఉన్న రిలాక్స్ అవ్వడానికి అలాంటి చిన్న చిన్నవి చూస్తే చాలా బాగుంటుంది కదా సో అవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ మీకు వచ్చేస్తుంది మీకు టైం ఉన్నప్పుడల్లా హ్యాపీగా చూసుకోవచ్చు సో ఇదొకటి అలానే పట్కారా ఇది మన ఇంట్లో చూస్తూనే ఉంటాం కదా సేమ్ అలాంటిదే అండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది చూడండి ఏదన్నా పట్టుకున్నా కూడా నేను ఇప్పుడు దీన్ని పట్టుకుంటాను లాక్ చేశాను చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇదొకటి వస్తుంది అలానే చిల్లులు కంటే ఇది ఫ్రై ఐటమ్స్ యూజ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట ఇది మజ్జిగ చిలికేది ఇలాంటిది మినియేచర్ కుకింగ్లో నేను మసాలా మజ్జిగ యూస్ చేశాను అలానే నెయ్యి వీడియో అప్పుడు కూడా యూజ్ చేశాను అనమాట చాలా చాలా బాగుంటుందండి ఇదైతే మజ్జిగ కవ్వం ఇంకోటి పెనం ఉంది కాబట్టి మనకు అట్ల కాడ కూడా ఉండాలి ఇది కూడా వచ్చేస్తుంది హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్స్ అనమాట ఒక ప్లేటు ఇది ఇంకో ప్లేటు అలానే కంచాలు ఇది ఇంకోటి నెక్స్ట్ ఇది గ్రిల్ ప్యాన్ అనమాట మనకు స్టార్టర్స్ చేసుకోవడానికి అలానే పుల్కాస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది పెట్టేసి మనము స్టార్టర్స్ అనేవి చేయొచ్చు పన్నీరు ఇలాంటివన్నీ కూడా కబాబ్స్ కానివ్వండి ఇవి చేయడానికి చాలా చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను దీని మీద అయితే ఇది అయితే నాకు చాలా నచ్చుతుందండి దీంట్లోనే ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ అవి కూడా చూపిస్తాను ఈ సెట్లో అయితే ఇది వచ్చేస్తుంది మీకు కంప్లీట్గా ఐరన్ సెట్లో వేరే ఐరన్ సెట్స్లో అయితే ఇవేవి కూడా రావు కదండి ఇవి నేను ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేశాను అనమాట అన్నీ ఉంటే బాగుంటుంది సెట్లో అని ఇదిగోండి ఇది కత్తిపీట థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా ఇది ఇంకొకంటే ఇది మనం పునుగులు పిండి వేయడానికి దోశలు వేయడానికి అలా యూజ్ అవుతుందనమాట ఇది దోశలు తీయడానికి నెక్స్ట్ ఇదేంటంటే చపాతి చేసేది చపాతీ పీట కర్ర చిన్న చిన్న చపాతీలు చేయచ్చు చూసారా ఈ సెట్లో అయితే ఇన్ని ఐటమ్స్ వచ్చేస్తాయండి ఇవే కాదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను అల్యూమినియం కంప్లీట్ సెట్ అండి ఇది ఫైవ్ వస్తాయి ఇందులో ఇది ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ కంప్లీట్ అల్యూమినియం సెట్ లాగా కూడా తీసుకోవచ్చు నేను ఆల్రెడీ నిన్న వీడియో చేశాను చూడండి అలా కాకపోయినా ఇలా సింగిల్ సింగిల్గా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొన్ని కొన్ని వెరైటీస్ చూపిస్తాను ఇంకా ఇడ్లీ కుక్కర్లోనే మనకు ప్లాస్టిక్ ఐటెం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు కావాలంటే సింగిల్ సింగిల్గా ఆర్డర్ చేసుకోవచ్చండి మనము ఇడ్లీలు కానీ పునుగులు కానీ చేసిన తర్వాత షోగా పెట్టుకోవడానికి ఇది ప్లాస్టిక్ అనమాట ఇందులో నైన్ పడతాయి ఇప్పుడు ఈ ఐరన్వి ప్రిపేర్ చేసిన తర్వాత షోగా అలంకరించడం కోసమని ఇవి యూజ్ చేసుకోవచ్చు మినియేచర్ కుకింగ్ చేసే వాళ్ళైతే ఇప్పుడు అయితే చాలా మటుకు ట్రెండింగ్లో ఉందండి మినీచర్ కుకింగ్ ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ చూసినా ఫేస్బుక్ చూసినా ఎక్కడ చూసినా మనకు చిన్న చిన్న పాత్రల్లో వంట చేస్తూ కనిపిస్తాయి కదా అది చూస్తుంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది సో అలాంటి వాళ్ళ కోసమే అండి మా షాప్ అయితే అన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కనిపిస్తూనే ఉంటాయి నెక్స్ట్ ఇంకో టీ కప్ అనమాట చిన్నది చిన్న టీ కప్ అలానే ఇవి బ్రాస్ ఐటమ్స్ అయితే కాదండి బ్రాస్ లాగానే ఉంటాయి ఇవి కూడా వచ్చాయి కొత్తవి కొంచెం బ్రాస్ లుక్లోనే ఉంటాయి కానీ బ్రాస్ ఐటమ్స్ అయితే కాదు ఇంకోటి ఏంటంటే డిష్ హ్యాండిల్ మూత తీయచ్చు అండ్ పెట్టచ్చు పట్టుకున్న దానికి కూడా పైన వస్తుందనమాట ఈ డిష్కి చాలా గట్టిగా ఉందండి ఒక చేతితో కెమెరా పట్టుకున్నాను కాబట్టి పక్కకు పెట్టి తీసాను అనమాట సో ఇది ఇలా పైన చిన్నగా పట్టుకోవచ్చు పెట్టచ్చు బాగుంది కదా నెక్స్ట్ ఇవి సర్వింగ్ బౌల్స్ అనమాట ఇలాంటిదే నేను పాయసం వీడియో అప్పుడు యూస్ చేశాను చంద్రయ్య కొత్త బండి పూజ అని ఉంటుంది చూడండి ఆ వీడియోలో యూస్ చేశాను ఇలాంటిదే పాయసం చేసిన తర్వాత దీంట్లో పెట్టి తర్వాత చిన్న కప్లో సర్వ్ చేశాను అనమాట చాలా చాలా బాగుంటుందండి ఇది పట్టుకున్నప్పుడు కూడా చిన్న చిన్న ఐటమ్స్ దీంట్లో కుకింగ్ చేస్తుంటే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది థ్రిల్లింగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ కుకింగ్ చేస్తాను అనమాట ఇంకా న్యూ ఇయర్ వీడియోస్ క్రిస్మస్ వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి అవన్నీ చూడాలనుకుంటే మినియేచర్ ఛానల్ ఛానల్ని మినీ ఫుడ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మినీ ఫుడ్ ఈ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఓకే అండి క్రిస్మస్ వీడియోస్ వస్తున్నాయి నెక్స్ట్ అవే అనమాట క్రిస్మస్ షాపింగ్ వీడియో అయితే ఆల్రెడీ వచ్చేసిందండి ఇంకా ఎవరైనా చూడనట్టయితే మినీ ఫుడ్ ఈ ఛానల్లో పెట్టాను చూడండి ఇది వచ్చేసి మనకు గుంట పునుగులు ఉంది కదండి అలాంటిదే ఇడ్లీ అనమాట దీంట్లో మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు సిక్స్ వస్తాయి ఇది కూడా ఉన్నాయి సేల్లో నెక్స్ట్ ప్యాంట్స్ ఫ్యాన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి స్టీల్లో రౌండ్ షేప్లో వస్తాయి ఇలా ఒకటి వస్తుంది ఇంకొంచెం వంపు ఎక్కువ ఉన్నది వస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇది కూడా అవైలబుల్గా ఉన్నాయి అలానే అల్యూమినియం కూడా అవైలబుల్ ఉన్నాయండి అల్యూమినియం బాండీ ఇది పెద్ద సైజు అల్యూమినియం కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది మీడియం సైజు దీనికన్నా చిన్న సైజు ఉంటుంది దీనికన్నా పెద్ద సైజు కూడా ఉంటాయి అన్నమాట ఇది ఇంకోటి బోరింగ్ ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్లో ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి బోరింగ్ కూడా కావాలంటే ఎవరికన్నా తీసుకోండి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అండ్ ఇక్కడ బకెట్ వస్తుంది అలానే ఇక్కడ వాటర్ పంప్ చేసినట్టయితే మనకు కంటిన్యూస్గా వాటర్ వస్తుంది ఇక్కడ ఫిల్ చేయాలి ఇక్కడ నుండి మనకి ఇలా వస్తాయి అన్నమాట ఇక్కడ చిన్న బకెట్ ఉంటుంది అలానే ఇంకో రకమైన ప్యాన్ చూపిస్తాను చూడండి ఇది ఒక వెరైటీ కదా ఇది ఒక వెరైటీ ప్యాన్స్లో బాగుంది కదా ఇంకోటి చిల్లుల్ ప్యాన్ కూడా వస్తుంది దాంతో అయితే మనము బూందీ అలాంటివి కూడా ప్రిపేర్ చేయవచ్చు నెక్స్ట్ పెద్ద సైజు అల్యూమినియం అయితే ఇదండి పెద్ద సైజు ఇది మీడియం సైజు కదా హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు లైవ్ని లైక్ చేయండి ఇంకెవరన్నా లైక్ చేయనట్టయితే ఇది పెద్ద సైజ్ అండి ఇది పట్టుకొని ఆడుకోవచ్చు కూడా కొంతమంది పిల్లలకి మరీ చిన్నవి పట్టుకోలేరు కదా వాళ్ళ కోసమని పట్టుకొని వీలుగా ఉండాలని ఇంత సైజు కూడా తీసుకొస్తున్నాం అనమాట సో వాళ్ళు హ్యాపీగా ఇంత సైజువి పట్టుకొని ఆడుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న కూరగాయలు కానివ్వండి పుట్నాలు పల్లీలు కొబ్బరి ఇలాంటివి వేసి కుకింగ్ చేస్తున్నట్టు కానివ్వండి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇవి హ్యాపీగా ఇలా పట్టుకోవచ్చు లేదా రియల్ మినియేచర్ కుకింగ్ చేయాలనుకునే వాళ్ళకి కోసం ఇవన్నీ అనమాట ఇది కంప్లీట్ బిర్యానీ సెట్ ఫైవ్ పీస్ సెట్ చాలా బాగుంది కదండి ఇదైతే ఇది చూస్తుంటే ఫంక్షన్ హాల్స్లో ఉన్నట్టే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ పెద్ద సైజులో అయితే ఇలా వస్తాయండి ఇది పెద్దది ఇంకా కంప్లీట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయండి అవి కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో పెద్ద సెట్ వేరేదిగా సెట్ చేసి మీకు చూపిస్తాను అనమాట అలా కాదు మాకు సింగిల్ సింగిల్ ఐటమ్స్ కావాలన్నా కూడా మీరు కొనుక్కోవచ్చు సింగిల్ సింగిల్గా కూడా సో చూసారు కదా ఐరన్ సెట్ అయితే అస్సలు మిస్ కాకండి ఆఫర్ ప్రైస్లో ఉంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో మీకు ఈరోజు అయితే లభిస్తుంది సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ కుకింగ్లో ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలా అయితే నేను ఎక్కడి వరకు నా వీడియోస్ రీచ్ అవుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మినీ ఫుడ్ ఈ ఛానల్ కూడా నచ్చుతున్నందుకు మీరందరూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే వీడియోస్ని ఎంకరేజ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్